ప్రార్థనతో ఈ యొక్క మొట్టమొదటిగా ఈ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. ఈ టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని బలపరిచి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మరి ఇప్పుడు ఈ వాక్యము వెల్లడగొట్టు తోడని వారి హృదయాలలో వెలుగు కలుగునట్లుగా దీవించండి. మీరే మహిమ పొందుకునమని నీ ఆత్మకార్యం జరిగించి, నీ రక్షణ కార్యం జరిగించి, నీ నామం ఘనపరచబడినట్లుగా సహాయం, నన్ను నీ ఆత్మ అభిషేకించి వాడుకొనమని యేసు దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో అండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13:14. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటిని, ఇంటివారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించబడాలి అనే కోరిక ఉంటుంది. తప్పనిసరిగా ఆశీర్వదించబడకూడదని, శపించబడాలని ఎవరికి కూడా ఉండదు. ఆశీర్వదించబడాలనే కోరిక ఉంటుంది. అయితే ఈరోజు మనము ఆశీర్వదించబడాలి అంటే ఏమి చేయాలో దేవుని లేఖనాలను పరిశీలన చేసి తెలుసుకుందాం. ఇక్కడ ఒబేదెదోము అనే ఒక వ్యక్తి ఇంట్లో గిత్తీయుడు అని రాయబడి ఉంది. ఆ గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో మందసము ఉన్నప్పుడు 3 నెలలు ఉందంట. ఆ ఇంటిలో 3 నెలలు ఆ మందసం ఉన్నప్పుడు యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఇక్కడ మందసము అనగా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరి హృదయాల్లో అయితే ఉంటాడో, ఎవరు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి తమ హృదయములలో స్థారో, ఎవరు యేసు ప్రభువుని తమ హృదయంలోనికి ఆహ్వానించి ఆయనను ఆరాధన చేస్తారో, వారు నిశ్చయముగా ఆశీర్వదించబడిన ప్రజలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు గొర్రెలు, మేకలు, సర్వలోకము నుండి కూడా, అనగా పాపాత్ములు, పరిశుద్ధులు అందరూ కూడా సమకూర్చబడ్డారు ఆ మహిమ కలిగిన సింహాసనం దగ్గరకు. అప్పుడు గొర్రెలు అనగా పరిశుద్ధులను, నీతిమంతులను చూచి ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యములను స్వతంత్రించుకునుడి అని ఆ నీతిమంతులుగా లేదా యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరితో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆశీర్వదించబడిన వారు అంటే ఎవరంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, యేసుక్రీస్తుని తమ గృహములో, తమ ఇంటిలో, తమ హృదయములో చేర్చుకున్న వారు నిత్యముగా ఆశీర్వదించబడిన జనాంగం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యము మనందరికీ సెలవిస్తుంది. ఆయన పిలిచింది కూడా మనం అందుకేనంటండి. దేనికంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు ఆయన మనలను పిలిచాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేనికి వారసులుగా చేయటానికంటే ఆశీర్వాదానికి, నిజమైన ఆశీర్వాదం. మనం అనుకుంటున్న లోకంలో ఆశీర్వాదం కాదు, కానీ నిజమైన ఆశీర్వాదం, యుగ యుగాలు శాశ్వతంగా నిలబడే ఆశీర్వాదం, శాశ్వతంగా మనతో ఉండే ఆశీర్వాదం, మనం బ్రతికి ఉన్నా మనం చనిపోయినా మనతో ఉండే ఆశీర్వాదం. అదే మనం అనుకుంటున్న ఆశీర్వాదం. ఈ లోకంలో ఆశీర్వాదం అయితే మనం చనిపోగానే దాన్ని వదిలిపెట్టేయాల్సి వస్తుంది. మనము ఎప్పుడైతే మనం కనుమూస్తామో, మనం ఎంత సంపాదించినా, ఎంత వెనక వేసినా, ఎంత ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఒక్క క్షణంలో మనం వదిలి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇది శాశ్వతమైన ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఒబేదెదోము ఇంటిలో ఎప్పుడైతే
ఆయొక్క మందసము ఉన్నదో ఒబేదోదోము ఇల్లు ఇంటి వారందరిని అతని సొత్తంతటిని కూడా ఆయన ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జన్మలని నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. ఆశీర్వాదానికి వారసులుగా లేక ఆశీర్వదించబడాలి అంటే రెండవదిగా దేవుని మాట, క్రీస్తును ప్రభుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి మొట్టమొదటిగా. రెండవదిగా దేవుని మాట వినాలి. యేసుక్రీస్తు ఏదైతే చెప్తున్నాడో ఆయన చెప్పినది మీరు, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ద్వితీయోపదేశకాండం 28 నుండి మొదటి 14 చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, నా ఆజ్ఞలను అనుసరించి నడిచితే నా మాట వినిన ఎడలా. ఇదిగో ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ యొక్క ఆ ఫలము, నీ యొక్క నీ యొక్క దుక్కుటెద్దులు, నీ గంప, నీ పిండి పిసు తొట్టి కూడా ఆశీర్వదించబడతాయి. ఒకవేళ ఒక త్రోవను శత్రువు నీ దగ్గరకు వస్తే 7 త్రోవలు పారిపోతాడు. నీవు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు. నీవు తలగా చేస్తాను కానీ నేను తోకగా చేయను అని ఎన్నో ఆశీర్వాదాల పరంపర అక్కడ ఉంటుందన్నమాట అండి. దానంతటికి కారణం ఒకటే, యేసుక్రీస్తు మాట విధేయత. ఆయన మాటకు లోబడిన వారిని, ఆయన చెప్పినట్లుగా చేసిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన మాట వినేవారిని ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలోకైనా ఆయన తీసుకువెళ్తాడు. ఆయన మాట చొప్పున నడుచుకునే వారి జీవితాల్లో ఎంతో ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. రాత్రంతా శ్రమపడి వలలు వేసినప్పటికీ కూడా పేతురుకి ఒక్క చేప కూడా పడలేదండి. వలలు కడుక్కుంటూ ఉండగా యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి దోనిని లోతుకు నడిపించి వలవేయమన్నప్పుడు పేతురు చెప్తున్నాడు, నీ మాట చొప్పున నేను వలవేస్తాను. ఆయన మాట చొప్పున నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే, ఆయన మాట చొప్పున ఆయన చిత్తానుసారంగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నట్లయితే, ఆయన మాట చొప్పున నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆయన వాక్యాన్ని ఆయన వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వాక్యమే దేవుడు, ఆయన మాటే, ఆయన వాక్యే దేవుడు. వాక్యమే శరీరధారిగా మన యొక్క ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మాట విన. అందుకనే బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఆయన మాట విన్న వారి జీవితాలను ఆశీర్వదించే దేవుడు. ఇక్కడ కూడా అబ్రహాము తన ఒక్కడే అయిన కుమారుణ్ణి తీసుకునేళ్ళి మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద దహన బలిగా ఎప్పుడైతే అర్పించాడో అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు, అప్పుడు అంటున్నాడు దేవుడు అయిన యెహోవా అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. నీవు నా మాట వింటే, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడలి ఎంత మేలు అని మరి ఇశ్రాయేలుల గురించి ప్రభు బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట వినకే చాలామంది వారి జీవితాల్లో అదిగో శాపగ్రస్తులవుతారు. ఆయన మాట వినకే చాలా సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఆయన వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకునకుండా ఈ లోకంలో ఉన్న ఆకర్షణలను చూసి, ఈ లోకంలో ఉన్న ఆ ధన వ్యామోహాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, అవి వాటిని ఆయన మాటను అణిచివేసిన దానిని బట్టి వారి జీవితాల్లో సమస్యల సుడిగుండంలోనికి నెట్టివేయబడుచున్నారు. కాబట్టి ఇప్పటి నుండి మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని మాట వినే ప్రజలుగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 115వ కీర్తన, కీర్తనలు 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి చేత ఆశీర్వదించబడిన వారు అంటండి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. మూడవదిగా ఆయన మనం ఆశీర్వదించబడాలి అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని
ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించబడటానికి పిలువబడ్డావు, ఆశీర్వదించబడటానికి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆశీర్వదించబడటానికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోనండి, రెండవదిగా ఆయన మాటకు లోబడండి, మూడవదిగా ఆయనందు భయభక్తులు కలగండి. భయభక్తులు కలిగి భయమును భక్తిని కలిగి జీవించండి. ఆయన ఎంతగా అంటాడు, ఎవడు నా మాట విని వణుకుచుంటాడో వాని నేను దృష్టిస్తాను అంటాడు. ఎవడు దీనుడైన మాట వింటాడో, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాలుగవదిగా ఆదికాండము 32:26. ఆదికాండము 32:26. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఇక్కడ గ్రహించండి, యాకోబు రాత్రంతా ప్రభు సన్నిధిలో పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు. అయితే ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. తెల్లవారిపోతుంది నన్ను పోనిమ్మని దూత అంటూ ఉంటే యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను పోనిమ్మను. అంటే ఈ ప్రార్థన అనేది మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ కొంత పరిధి పెట్టుకుంటాం, కొంత టైం పెట్టుకుంటాం, కొంత సమయం పెట్టుకుంటాం. లేకపోతే మనకి ఏదైనా పనులుంటే అంత సమయం కూడా చేయం, త్వర త్వరగా ప్రార్థన ముగించుకుని వెళ్ళిపోవటం. కానీ ఈ ప్రార్థన అలాంటిది కాదండి. యాకోబు చేసిన ప్రార్థన ఎలాంటిదంటే, దేవుడు నిన్ను నేను ఆశీర్వదించాను అని చెప్పే వరకు కూడా నేను వదిలిపెట్టను, ప్రార్థన మానను, ప్రార్థన ఆపను అని ఒక బలమైన తీర్మానం కలిగి, అది ఎన్ని రోజులైనా, తెల్లవారిపోయినా, మళ్ళీ మధ్యాహ్నం అయినా, మళ్ళీ పొద్దుగుంకినా, మళ్ళీ రాత్రి వచ్చినా, అది ఎన్ని రోజులైనా పర్వాలేదు, ప్రార్థన ఆగేది ఎప్పుడంటే నేను నిన్ను ఆశీర్వదించాను అని దేవుడు చెప్తేనే ఆగుద్ది. ఈలోపు ఎన్ని శ్రమలు వచ్చినా, తొడగూడు వసిలిపోయినా నాకు సంబంధం లేదు, నా శారీరకంగా అనారోగ్యం ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ యాకోబు చేసిన ప్రార్థనలో మనం గ్రహించవలసింది, అది ఎన్ని రోజులు, మనం రాత్రంతా పెనుగులాడే అంటాం, రాత్రంతా కాదండి, ఒకవేళ ఆశీర్వదించాననే మాట రాకపోతే ఆ తెల్లవారినా కూడా వదిలిపెట్టలేదండి. ఆలోచన చేయండి, మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో, మనం ఆశీర్వదించబడకపోవటానికి బలమైన కారణం ఏదైనా ఉందంటే ప్రార్థన లేమి, ప్రార్థన లేమి పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎంతవరకు మనం ప్రార్థనలో గడుపుతున్నామో, ఆశీర్వదించబడాలని కోరిక అయితే ఉన్నది, కానీ దానికి తగిన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ప్రార్థన అంటే ప్రభుని అడగటం. చాలామంది అంటూ ఉంటారు, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. తప్పులేదు, చెప్పవచ్చు, ప్రార్థన చేయమని అడగటం తప్పు కాదండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని దేవుడే చెప్పాడు. అయితే నా కోసం ప్రార్థన చేయమని చెబుతున్న మనము ఎంతసేపు మన కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఎంతసేపు ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం? మనం ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం అదేనండి. ఏబు అంట తన స్నేహితుల క్షేమము కోసం ప్రార్థన చేశాడంట. ఏబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఇతరుల కోసం చేసే ప్రార్థన అది మనకు ఆశీర్వాదకరం. అలాగే మన కోసం మనం ప్రార్థన చేయాలి, మన అవసరత మన ప్రభువు చెప్పుకోవాలి ప్రార్థన. అందుకని అడుగుడే మీకు ఇవ్వబడను. అడగకుండా మన అవసరత ఏంటో దేవుడు తెలియదా? తెలుసు. కానీ మనం అడిగితే దేవుడు ఇస్తా అంటున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? దేవుడు ఇచ్చే వరకు, దేవుడు కార్యం చేసే వరకు, దేవుడు స్వస్థపరిచే వరకు, దేవుడు అద్భుతం జరిగించే వరకు, దేవుడు సమస్య తీర్చే వరకు, దేవుడు ఉద్యోగం ఇచ్చే వరకు, దేవుడు వివాహం జరిగించే వరకు పట్టుదల కలిగే ప్రార్థన చేయాలి. మనకి ఏ అవసరం ఉందో అది తీరే వరకు కూడా ఆ ప్రార్థన, ఆ అంశము వదిలిపెట్టకూడదు. చాలామంది చేసే పని ఏమిటంటే, పొరపాటు ఏమిటంటే, కొంతకాలం ప్రార్థన చేస్తారు ఒక అంశం గురించి, ఆ అంశము ఇంకా జరగలేదనుకోండి, ఆ ప్రార్థన అంశాన్ని వదిలిపెట్టేసి మరొక ప్రార్థన జరిగిస్తూ ఉంటారు. కానీ యాకోబు చేసిన ప్రార్థన అలా లేదండి. నన్ను పోనీ, నన్ను పోనీ అంటుంటే, నువ్వు నన్ను ఆశీర్వదించానని ఒక మాట చెప్పు, అప్పుడు నేను నిన్ను పోనిస్తానంటే,
అప్పుడు తన స్థితి ఏమిటో ఒప్పుకోమన్నాడు. నేను మోసగాడనయ్యా అని ఒప్పుకున్నాడు. తర్వాత నువ్వు మోసగాడు కాదు, ఇశ్రాయేలు దేవునితో పోరాడిన వాడు అని అక్కడ ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం ఆశీర్వదించబడాలి అంటే అదిగో యాకోబు లాంటి ప్రార్థన ఆత్మ మనం కలిగి ఉండాలి. మూడవదిగా ఐదవదిగా మొదటి సమూయేలు గ్రంథం 25:33 మొదటి సమూయేలు గ్రంథం 25:33 నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఇక్కడ దావీదు అబీగయలతో చెబుతున్న మాట మనం చదువుకున్నాం. నాబాలు మోటువాడు భర్త, కానీ దావీదు ఒకరోజు కొంత సహాయం చేయమని నాబాలు దగ్గరకు తన పని మనుషులు పంపిస్తే దావీదు ఎవడు యెష్షయి కుమారుడు ఎవడని మూర్ఖంగా మాట్లాడాడు మోటువాడు కాబట్టి. ఆ సంగతి భార్యకు తెలిసి అలా దావీదు తన భర్తను చంపడానికి వస్తున్నానని తెలిసి దావీదుకు కావలసినవన్నీ కూడా ఆహార పదార్థాలు వండుకుని గాడిద మీద ఎక్కించుకొని దావీదుని ఎదుర్కొని ఆ దోషము నాదిగా ఎంచమని క్షమించమని అడిగి ఈ కానుకను మీరు స్వీకరించమని అడిగి దావీదును తన భర్త దావీదును తన భర్తను చంపకుండా తన కుటుంబాన్ని కట్టుకున్న జ్ఞానవంతురాలైన స్త్రీ అబీగయలు తన భర్త ప్రాణాన్ని కాపాడుకుందండి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ భర్త నీ భార్య కొద్దిగా ఒకవేళ మూర్ఖంగా మోటుతనముగా లేకపోతే ఆ తెలియనితనముతో వ్యవహరిస్తూ ఉంటే దానిని చక్కదిద్దుకోవాల్సిన అవసరత మన మీదే ఉన్నది. ఎందుకనంటే ఎవరు ఇక్కడ చూడని అబీగయలు నాబాలు మోటువాడైనప్పటికీ కూడా తన కుటుంబాన్ని ఏ విధంగా తన భర్తను ప్రాణాన్ని ఎలా కాపాడుకుందో చక్కగా భర్తకు చెప్పకుండానే ఆ యొక్క ఆహార పదార్థాలు వండుకుని దావీదును ఎదుర్కొని చెప్తూ ఉంది, నాదే ఆ దోషం నాదిగా ఎంచి దయచేసి ఈ కానుకను స్వీకరించంటే వెంటనే దావీదు హృదయం కరిగిపోయింది. అంటున్నాడు, నేను పగ తీర్చుకొనకను ఈ దినం ప్రాణం తీయకుండా ఆపినందుకు నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. అంతేకాదు నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఐదవదిగా ఆశీర్వదించబడాలి అంటే మన బుద్ధి సరిగ్గా ఉండాలి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే తండ్రి యొద్దకు కూలివాణిలో ఒకటిగా పెట్టుకుందామని పెట్టుకోమని అడుగుదామని వచ్చాడు. కానీ అద్భుతమైన ఆశీర్వాదం, కూలివాడిగా కాదు మళ్ళీ వారసత్వాన్ని పొందుకున్నాడు. మళ్ళీ ప్రశస్త వస్త్రాలు, గొప్ప విందు చేయబడింది. ఆశీర్వదించబడాలి అంటే బుద్ధి సరిగ్గా ఉండాలి. మన బుద్ధి మనం చూపించే బుద్ధిని బట్టి, అదే మనం చేసే ప్రవర్తన, ఆ ప్రవర్తనలో మనం చేసే కార్యాలను బట్టి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మన జీవితాలలో మనం ఎలా ఉంటున్నామో అబీగయలు లాంటి వారముగా, అనగా తమ జీవితాలను ఎలా కట్టుకోవాలో, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలిసిన జ్ఞానవంతురాలైన స్త్రీ అంటున్నాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఒకవేళ భర్తతో ఏకీభవించి దావీదేవుడు యెష్షయి కుమారుడు వస్తే రాని చూసుకుందాం అని అనుకుంటే కనుక కుటుంబం అంతా కూడా ఆ రోజు చాలా ప్రాబ్లం ఫేస్, చాలా సమస్య ఎదుర్కొనేది, మరణమే ఇక వారికి. దావీదుకు వచ్చిన కోపాన్ని బట్టి ఆ కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోయి ఉండేది. కానీ తన కుటుంబాన్ని కాపాడుకుంది అంటే అబీగయలు తన యొక్క బుద్ధి విషయమై. తర్వాత కీర్తన గ్రంథం 24:4 కీర్తన గ్రంథము 24:4 ఆశీర్వదించబడాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆశీర్వదించబడటానికి మనము చేయవలసిన చూడండి 24:4 వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవా వలన ఆశీర్వాదము నొందును. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టవద్దు. కపటము, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడు యహోవా ఆశీర్వాదం తప్పనిసరిగా వారి మీదకి వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా అదిగో వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టవద్దు. శుద్ధమైన హృదయము కలిగి, నిర్దోషమైన చేతులు కలిగి ఉండువాడే వాడు ఎవరి వలన ఆశీర్వాదం అంటే యెహోవా వలన ఆశీర్వాదము పొందుకుంటాడు. ఏస్కేలు గ్రంథం 44:30
మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను ఇక్కడ ఆశీర్వదించబడాలంటే మరొక సూత్రం ఏమిటంటే మొట్టమొదటివి దేవునికి చెందాలి ప్రభువుకి ఇవ్వవలసిన భాగం దేవుడు మనకిచ్చే సుత్తంతటిలో మనకిచ్చే ఆశీర్వాదం అంతటిలో మనకిచ్చే కష్టాజితం అంతటిలో కూడా ప్రభువుకి ఇవ్వవలసిన భాగము ప్రభువుకి ఇవ్వాలి మన పంటలో ప్రభువుకి దేవుడికి ఇవ్వవలసిన భాగాన్ని దేవుడికి ఇవ్వాలి అప్పుడు వారు అంటాడు కదండి మలాకి గ్రంథంలో రాయబడి ఉంటుంది ఆకాశం విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనను నేను కుమ్మరిస్తాను మీరు ఇచ్చి నన్ను శోధిస్తే కాబట్టి ఆశీర్వాదానికి మనము కారకులుగా ఉండాలి అంటే అబ్రహాము మొట్టమొదటిగా అబ్రహాము తన కుమారుని అర్పించమంటే కూడా అర్పించేశాడు కాబట్టి వీటిలో కూడా మనము దేవునికి నమ్మకమైన వారిగా ఉంటే చాలామంది అంటారు అయినా దేవుడికి డబ్బులు ఎందుకండి అయినా దేవుడికి ఎందుకు ఇవ్వాలి మనం ఆయనకు అవసరం లేదు కానీ మన నమ్మకత్వం ఏమిటో పరీక్ష నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని దేవుని వాక్యము సెలవిస్తున్నాడు కాబట్టి మనను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి ఆయనకి ఇవ్వవలసిన భాగాన్ని ఆయనకి ఇవ్వమని ఆయన అడుగుచూ ఉన్నాడు దాంట్లో ఉన్న ఆంతర్యం మనం ఎంత నమ్మకంగా ఉన్నామో ఎంత నమ్మకమైన వారంగా ఉన్నామో అందుకంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నమ్మకత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు మనం ఎంత నమ్మకంగా ఉంటే అంతగా దేవుడు మనను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 10వ వచనం ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 10వ వచనం నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మనం ఆశీర్వదించబడాలి అంటే బీదలకు కూడా సహాయం అందించాలి ఇచ్చిన తర్వాత అంట మనసులో విచారపడకూడదు ఇచ్చిన తర్వాత మనసులో విచారపడకూడదు నువ్వు ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నింటిలో కూడా నీవు చేయు ప్రయత్నంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది దేవుని చేత భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మనం ఆశీర్వదించబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది తర్వాత 133వ కీర్తన 3వ వచనం ఆశీర్వదించబడాలి అంటే మనం ఏమి చేయాలి సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనగా సహోదరులు ఐక్యత కలిగి ఎక్కడైతే ఉంటారో ఆ ఐక్యత కలిగిన దగ్గర మేలుంటుంది ఆ ఐక్యత కలిగిన దగ్గర ఆశీర్వాదం ఉంటుంది శాశ్వత జీవం ఉంటుంది ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుందండి సహోదరులు ఐక్యత లేనందువల్లే చాలా మంది కుటుంబాలు ఆశీర్వదించబడట్లేదు ఐక్యత కలిగి జీవించడం వల్ల ఆశీర్వాదం ఇక ఆఖరిగా ఏబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడుగాడులను కలిగెను యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించాడంట దానికి కారణం ఒకటే శోధన సహించాడు శ్రమను ఓర్చుకున్నాడు ఏ దేవుడు నమ్ముకుంటే నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అని దేవుణ్ణి వదిలిపెట్టలేదు కానీ చాలామంది ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకునగానే నేను ఆశీర్వదించబడిపోతాను అని అనుకుంటున్నారు కానీ శోధన సహించిన తర్వాత శోధించబడిన మీదట మనం సువర్ణం వలె మార్చబడతాం ఎంతగా మనం శ్రమను సహిస్తావో దానికి రెట్టింపు ఘనత ఎంతకైతే అవమానం పొందుకుంటావో ఎంతైతే నింద భరిస్తావో దానికి రెట్టింపు ఆశీర్వాదం బంధకములలో ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటలో మరలా ప్రవేశించుడి మీకు రెండంతలుగా మేలు ఆశీర్వాదం కలుగుతున్నది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా యేసు ప్రభు నమ్ముకున్నామండి అన్ని శ్రమలే మీరు ఆశీర్వదించబడాలంటారేంటి పవిత్రంగా ఉండాలంటారేంటి ఆయన మాట వినాలంటారేమిటి ఆయన మాట వింటున్నాం దేవుని సన్నిధికి వెళ్తున్నాం దేవుని ఆరాధన చేస్తున్నాం క్రమముగా ఆయన సన్నిధికి వెళ్తున్నాం కానీ ఈ శోధన తొలగిపోవట్లేదు ఈ యొక్క శ్రమ తొలగిపోవట్లేదు ఈ బాధ
తొలగిపోవట్లేదు, కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను అని ఎవరైనా బాధపడుతూ ఉంటే మీ అందరికీ కూడా ఒక మనవి, దేవుడు దీని వెనకాల దాచి ఉంచిన రెండంతల ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. శోధన సహించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ నుండి ఉండటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రమలు ఎన్నటికీ కూడా ఉండవు, కానీ సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను కూడా ఉదయం సంతోషంతో మన హృదయాలను నింపే దేవుడు, ఉదయం ఆయన కృపతో మనం తృప్తిపరిచే దేవుడు. ఏబును తన జీవితకాలం అంతా కూడా శ్రమల పాలు చేయలేదు, కానీ కొంత కాలం మాత్రమే శ్రమల పాలు, అనగా శోధన సహిస్తాడా లేదా అని ఒక పరీక్ష పెట్టిన తర్వాత, ఆ పరీక్షలో ఏబు నిలిచిన తర్వాత దేవుడు ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ ఆ ఆశీర్వాదం శాశ్వతమైనదిగా ఉండాలి. ఆ శాశ్వతమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే నిశ్చయముగా యేసుక్రీస్తు తప్ప మరొక దిక్కు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ క్రీస్తుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం అది మనం ఊహించలేనంత ఆశీర్వాదం, మనము గ్రహించలేనంత ఆశీర్వాదం, మనము ఎక్కడా కూడా పొందుకోలేనంత ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం ఈ లోకంలోను ఇహలోకంలోను అలాగే పరలోకములను 100 రెట్లుగా ఆశీర్వదించబడతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన మాట విని బ్రతుకుతూ ఉంటే, ఆయనకు లోబడి జీవిస్తూ ఉంటే, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో పట్టు వదలకుండా ఆయన కార్యము చేసే వరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనకు ఇవ్వవలసిన భాగాలు ఆయనకి ఇస్తూ పరిశుద్ధంగా నిర్దోషంగా మన హృదయాలను మన ఘటాన్ని మనం కాపాడుకుంటూ మన క్రియలు పరిశుద్ధంగా ఉంటూ ఉండునట్లుగా మనం చూసుకుంటూ, అదిగో మన తోటి వారు బాధపడుతుంటే వారి బాధలో మనం కూడా సహకరిస్తూ సహాయం చేస్తూ దేవుడికి ఇవ్వవలసిన భాగాలు దేవునికి ఇస్తూ, అంతేకాదు ఐక్యత సమాధానము కలిగి తోటి వారిని ప్రేమిస్తూ శోధన సహించగలిగినట్లయితే దేవుడు రెండంతలుగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఈ లోకంలో ఎక్కడా కూడా మనం పొందుకోలేము. అందుకనే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. ఎందుకనంటే ఆయన ఆశీర్వదిస్తేంట అది ఎన్నటికీ అది ఆశీర్వాదకారంగానే ఉంటుంది, కారకులుగానే ఉంటుంది. ఆశీర్వదించబడిన జనాంగాన్ని శపించాలని వెళుతున్న బిలామును కూడా అడ్డుకుని శపించాలని వెళ్ళిన బిలాముతోనే ఆశీర్వదించిన గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలైన నా ప్రజలు ఆశీర్వదించబడిన వారు, ఆయన వారు నా చేత ఆశీర్వదించబడిన వారు, వారిని శపించగలిగిన వాడు ఎవడూ లేదండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చడానికే యేసుక్రీస్తు కల్వరి సిలువలో శాపగ్రాహి అయి మన శాపాన్ని అంతా ఆయన తీసుకుని మనకు నిత్యమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మనం ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ ఇట్టి ఆశీర్వాదంతో మన కుటుంబాలు మనము కూడా ఆశీర్వదించబడదము గాక. అన్నిటికంటే ముఖ్యమైన ఆశీర్వాదం మీ కుటుంబాలు రక్షణతో అలంకరించబడును గాక, మీ కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఉండును గాక, నిత్య సంతోషం మీ తలల మీద ఉండును గాక, మీ దుఃఖ దినము సమాప్తమై ఏ విధంగా అయితే రెండంతల ఆశీర్వాదంతో ఆశీర్వదించబడ్డాడో మరి అధికంగా ఆశీర్వదించబడ్డాడో, అలాంటి ఆశీర్వాదం ఎటువంటి సమస్యతో బాధతో ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు తీర్చబడి నీ కుటుంబము నిత్యము ఆశీర్వదించబడి ఈ దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలను నిజమైన ఆయన ఆశీర్వాదానికి నూచుకొని, అదిగో ఎప్పుడు చూసినా అలాగే సమస్యలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అదిగో అరకొర జీవితంతో లేమితో బాధపడుతున్న వారితో అయా నువ్వు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ శోధన ఎంతకాలం ఈ సమస్య తీరట్లేదని బాధపడుతున్నారు నాయన, నువ్వు మాట్లాడావు నాయన. ఏబులాగా నువ్వు శోధన సహిస్తే శోధన ఓర్చుకుంటే దానికి మించిన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావని మాట్లాడిన దేవ, అటువంటి ఆశీర్వాదం వారి దుఃఖ దినము సమాప్తమై నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఆ మేలు ఆశీర్వాదం వారు సమృద్ధిగా పొందుకోవటానికి, నీ మాట వినటానికి, ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి, వారి హృదయంలో అయా క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటానికి సహాయం చేయనాయి. పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ దయచేయనాయన.
అయా ఎక్కువ సమయం నీతో అయా ప్రార్థించే సహవాసం చేసే అయా నీ యొక్క అడుగుజాడల్లో నడిచే వారిగా అయా నీకు ఇవ్వాల్సిన భాగాలు ఇస్తూ ప్రభువా నాయన బాధించబడుతున్న వారికి నాయన అయా అవసరతలో ఉన్న వారికి నాయన సహాయం చేస్తూ అయా సరి అయిన బుద్ధిని నేర్చుకుంటూ ప్రభువా బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ నాయన అలాగే ఐక్యత కలిగి తోటి వారితో సమాధానం కలిగి తోటి వారిని ప్రేమిస్తూ ప్రభువా శోధన సహిస్తూ నీవిచ్చే నాయన తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృపను దయచేయండి అయా బంధకంలో ఉన్న ఉండి కూడా నాయన అయా నిరీక్షణ కలిగిన వారికి రెండంతలుగా ఆశీర్వదిస్తాను మాట్లాడుతున్నావు అటు నిరీక్షణ వారికి దయచే అటు విశ్వాసం వారికి దయచే నీవిచ్చే ఆశీర్వాదాన్ని సమృద్ధిగా వారు పొందుకున్నట్లుగా నువ్వు దీవించి ఆశీర్వదించి అనారోగ్యంగా ఉన్న నెబిలో స్వస్థపరిచి మంచి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి విడుదల ఇచ్చి మీరే మహిమ పొందుకొనమని ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవము కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని సి